హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఇన్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఎలా వచ్చిందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను కొంతమంది నా ఫ్రెండ్స్ మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటుండగా సడన్ గా ఆకాశం పైకి చూశాను. చూడగానే ఒక ఫ్లైట్ ఎగురుతూ ఉంది. నేను ఒక్కసారిగా ఆ ఫ్లైట్ లో ఒకటి గమనించా. స్టార్టింగ్ అండ్ సైడ్ వింగ్స్ లోని కొన్ని లైట్స్ బ్లింక్ అవుతూ నాకు కనిపించాయి. అవి ఏంటా అని గూగుల్ చేసి సెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలిసింది. దాని పేరే యాంటీనాస్. అసలు ఫ్లైట్ లో యాంటీనాస్ ఎందుకు ఉంటాయి, అవి ఎన్ని ఉంటాయి, వాటి యూజెస్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కాబట్టి ఇవాళ మన టాపిక్ ఎయిర్ క్రాఫ్ట్ యాంటీనాస్. అసలు ఫ్లైట్ లో 75 to 100 యాంటీనాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 75 to 100 యాంటీనాస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ లో ప్లేస్ అయి ఉంటాయి. అండ్ ఫ్లైట్ లో ఎన్ని యాంటీనాస్ ఎందుకు ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? ఇవి ఎన్ని యాంటీనాస్ ఉంటే పైలట్ కి అంత కంఫర్టబుల్ ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేయడానికి. అండ్ వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీనాస్ కోసమే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ యాంటీనా వచ్చి జిపిఎస్ రిసీవర్. జిపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది పైలట్ కి ఎలా యూజ్ అవుతుంది అంటే, ప్రజెంట్ ఫ్లైట్ ఏ లొకేషన్ లో ఉంది అండ్ ఎంత స్పీడ్ లో ఫ్లైట్ ట్రావెల్ అవుతుంది అనేది పైలట్ కి తెలుస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఫ్లైట్ ని ఎక్కడ ల్యాండ్ చేయాలో కూడా తెలుస్తుంది. సెకండ్ యాంటీనా వచ్చి విఓఆర్. విఓఆర్ ని ఓమ్ని డైరెక్షనల్ రాడార్ రేంజింగ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే, జిపిఎస్ రిసీవర్ ఫెయిల్ అయ్యేటప్పుడు విఓఆర్ యాంటీనాని యూజ్ చేస్తారు. గ్రౌండ్ లో కొన్ని స్టేషన్స్ ఎప్పుడు పైకి ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తూనే ఉంటాయి. ఫ్లైట్ ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ నుంచి పాస్ అవుతుందో ఫ్లైట్ లో ఉన్న విఓఆర్ యాంటీనా యాక్టివేట్ అయి వేవ్స్ ని ట్రేస్ చేస్తాయి. వేవ్స్ ని ట్రేస్ చేసి ప్రజెంట్ ఫ్లైట్ ఏ లొకేషన్ లో ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఈ వేవ్స్ నే వేవ్ పాయింట్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రతి వేవ్ పాయింట్స్ ని యూజ్ చేసుకుని ఫ్లైట్ 2000 kilometers వరకు ట్రావెల్ చేయగలదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యాంటీనా వచ్చి ఈఎల్టీ. ఈఎల్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్. ఈఎల్టీ యాంటీనాకి ఒక స్మాల్ బ్యాటరీ పవర్ సోర్స్ కనెక్ట్ చేసి ఉంటది. ఈ యాంటీనా ఎమర్జెన్సీ టైమ్ లో సౌండ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తూ ఉంటది. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీని వినడానికి కొంతమంది అఫీషియల్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. వీళ్ళు పైలట్ కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎలా సాల్వ్ చేయాలో పైలట్స్ కి చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యాంటీనాస్ వచ్చి వెదర్ యాంటీనా అండ్ డిఎంఈ యాంటీనా. డిఎంఈ ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్. ఈ టూ యాంటీనాస్ రేడియో సిగ్నల్ ద్వారా పనిచేస్తూ ఉంటాయి. వీటి యూజెస్ ఏంటంటే అవాయిడ్ ఎయిర్ కొలిజన్. ఎయిర్ కొలిజన్ అంటే రెండు ఫ్లైట్స్ గుద్దుకోకుండా వీటి మధ్య కమ్యూనికేషన్స్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ట్రాఫిక్ కంట్రోల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, టూ ఫ్లైట్స్ అట్ ఎ టైమ్ ల్యాండ్ అవ్వాల్సిన టైంలోని పైలట్స్ కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ కమ్యూనికేషన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యాంటీనా వచ్చి విహెచ్ఎఫ్. విహెచ్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే వెరీ హై ఫ్రీక్వెన్సీ. దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే, వర్షం పడేటప్పుడు పిడుగులు ఉరుములు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటి వల్ల ఎక్స్టీరియర్ లో ఉన్న యాంటీనాస్ అన్ని చాలా వరకు దెబ్బతింటూ ఉంటాయి. ఆ టండర్స్ నుంచి సేవ్ చేయడానికి ఈ విహెచ్ఎఫ్ యాంటీనా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది. అండ్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.